మా కమిషనర్ వైద్య విధాన పరిషత్ డాక్టర్ అజయ్ గారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు, జర్నలిస్ట్ సోదరులు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో గౌరవ ఎమ్మెల్యే గారి కోరిక మేరకు డయాలసిస్ సెంటర్ను ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక బ్లడ్ బ్యాంకును కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. నాంపల్లి ఏరియా హాస్పిటల్, చాలామంది పేదలు వస్తూ ఉంటారు, మరి ఇక్కడ మెరుగైనటువంటి వైద్య సేవలు అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మరి ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు అటు బ్లడ్ బ్యాంకును ఇటు డయాలసిస్ సెంటర్ను ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మొత్తం తెలంగాణ ప్రాంతంలో 3 డయాలసిస్ సెంటర్లు ఉండేటివి. కానీ ఈరోజు డయాలసిస్ సెంటర్ల సంఖ్యను 102 పెంచడం జరిగింది. అంటే ఎవరి నియోజకవర్గంలో అక్కడే, ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ ఏరియాకు ఆ ఏరియాలో డయాలసిస్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి పేదలకు మెరుగైనటువంటి వైద్యాన్ని ఈరోజు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా ఈ డయాలసిస్ పేషెంట్స్ వారానికి రెండుసార్లు వాళ్ళు డయాలసిస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎంతో ఇబ్బంది వారికి, వారి కుటుంబ సభ్యులు ఎంతో వ్యయప్రయాసాలకు లోనయ్యేటువంటి వాళ్ళు. అందువలనే ఇవాళ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఇబ్బంది కావద్దని చెప్పి 3 సంఖ్యగా ఉన్న డయాలసిస్ సెంటర్ను 102 పెంచాం. అంతేకాకుండా ఈ డయాలసిస్ పేషెంట్లకు నెల నెల 2016 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తూ ఉన్నాం. డయాలసిస్ పేషెంట్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాస్ సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. ముఖ్యంగా మన డయాలసిస్ సేవలు భారతదేశానికే ఆదర్శం. సింగిల్ యూజ్ ఫిల్టర్ పద్ధతుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవలు అందించిన తొట్ట తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దేశంలో ఎక్కడైనా ఒక ఫిల్టర్ను ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2, 3, 4 డయాలసిస్ పేషెంట్లకు వాడతారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు సింగిల్ యూజ్ డయాలసిస్ ఫిల్టర్ తీసుకొచ్చి క్వాలిటీ సేవలు, కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించడం జరుగుతూ ఉంది. దాదాపు 20,000 మంది డయాలసిస్ పేషెంట్లు ఈ రాష్ట్రంలో ఉచితంగా డయాలసిస్ సేవలు పొందుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ కిడ్నీ సమస్యల మీద, డయాలసిస్ సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 200 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెడతా ఉన్నాం. ఈ 200 కోట్లలో 100 కోట్ల రూపాయలు డయాలసిస్ సేవల మీద ఖర్చు పెడితే మరో 100 కోట్ల రూపాయలు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ మీద కూడా ఖర్చు పెడతా ఉన్నాం. బయట చేసుకుంటే 20 లక్షలు 30 లక్షలు అవుతాయి. కానీ మా నిమ్స్లో, గాంధీలో, ఉస్మానియా ఆసుపత్రిలో పేదలకు ఆరోగ్యశ్రీ కింద ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఉచితంగా మేము ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు బ్లడ్ బ్యాంక్స్ను కూడా బలోపేతం చేస్తూ ఎక్కడికక్కడ బ్లడ్ బ్యాంక్ సేవల్ని కూడా అందుబాటులోకి తెచ్చాం. మనకు రాష్ట్రంలో ఇప్పటివరకు 56 బ్లడ్ బ్యాంకులు ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. చాలా చోట్ల బ్లడ్ బ్యాంకుల్లో కూడా మేము కాంపోనెంట్ సపరేటర్స్ ఇచ్చాం. సో దట్ ఏంటంటే, ఒకరు రక్తదానం చేస్తే దాన్ని ఆ కాంపోనెంట్ సపరేటర్స్ ద్వారా 4-5 మేము ఇవ్వగలుగుతున్నాం. ఒకరికి తెల్ల రక్త కణాలు అవసరం కావచ్చు, ఒకరికి మన ప్లాస్మా అవసరం ఉండొచ్చు, ఒకరికి ప్లేట్లెట్స్ అవసరం ఉండొచ్చు. సో దాన్ని బ్లడ్ సపరేటర్స్ ద్వారా దాన్ని సపరేట్ చేసి ఒక యూనిట్ బ్లడ్ను 3-4 పేషెంట్లకు కూడా చాలా ఎఫెక్టివ్గా మేము యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రంలో 27 బ్లడ్ బ్యాంక్స్లో ఈ బ్లడ్ సపరేటర్స్ మిషన్స్ కూడా, ఎక్విప్మెంట్ కూడా ఇచ్చి ఎఫెక్టివ్గా దాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరుగుతూ ఉంది. సో ఈ రకంగా ఇటు బ్లడ్ బ్యాంక్స్ విస్తరణ కూడా బాగా చేశాం. మరి అదే కాకుండా ఈరోజు హైదరాబాద్లో 4 దిక్కుల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు చాలా వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. నిన్ననే మేము రివ్యూ కూడా చేశాం. అటు అల్వాల్లో కానీ, ఎల్బీ నగర్లో కానీ ఎర్రగడ్డ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. దానికి అన్ని క్లియరెన్స్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 3,000 పడకల ఆసుపత్రులు రాబోతూ ఉన్నాయి. 3,000 సూపర్ స్పెషాలిటీ బెడ్స్ అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. టిమ్స్ గచ్చిబౌలిని కూడా 1,000 పడకలకు అప్గ్రేడ్ చేస్తూ అక్కడ కూడా 1,000 సూపర్ స్పెషాలిటీ పడకలు తేబోతూ ఉన్నాం. నిమ్స్లో ఈరోజు 1,800 పడకలు మాత్రమే ఉన్నాయి. బెడ్స్ సరిపోని పరిస్థితి ఉన్నది. అందువల్ల నిమ్స్కు మరో 2,000 పడకల ఆసుపత్రి నిమ్స్కు కూడా మంజూరు చేయడం జరిగింది.
దానికి కూడా టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. మే నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నిమ్స్ 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. సో ఇవన్నీ కలిపితే ఒక హైదరాబాద్లోనే 6000 సూపర్ స్పెషాలిటీ పడకల సేవలు ప్రజలకు కొత్తగా అందుబాటులోకి తేబోతా ఉన్నాం. గొప్ప గొప్ప ప్రభుత్వాలుగా చెప్పుకోబడ్డ కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా హైదరాబాద్లో కొత్తగా ఒక్కటంటే ఒక హాస్పిటల్ తేలేదు. 10000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్ని ఇవాళ అందుబాటులోకి తెస్తూ ఉన్నాం. ఇగో ఇది తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఇవాళ ఇదే నాంపల్లి ఆసుపత్రిలో కూడా రోగుల అటెండెంట్స్ కూడా భోజనం పెట్టే కార్యక్రమం ఇక్కడ కూడా స్టార్ట్ చేశాం. హైదరాబాద్లో 18 ఆసుపత్రుల్లో రోగుల అటెండెంట్స్ కూడా భోజనం పెడతా ఉంటే ఇవాళ రోగుల వెంట వచ్చిన సహాయకులకు కూడా కడుపు నిండా వేడివేడిగా భోజనం పెట్టి చక్కటి సేవలు అందిస్తూ ఉన్నాం. ఇవాళ నాంపల్లి ఆసుపత్రిలో 54 డాక్టర్స్ 64 మంది డాక్టర్లు పనిచేస్తున్నారు. 64 డాక్టర్స్ ఉన్నారు. కొంతమంది డాక్టర్ల కొరత ఉందని డాక్టర్లు లేరని మాట్లాడుతూ ఉంటారు. 64 మంది వైద్యులు ఇవాళ నాంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇవాళ డాక్టర్స్ రిక్రూట్మెంట్ కూడా పెద్ద ఎత్తున చేశాం. అటు పిహెచ్సి డాక్టర్స్ కానీ, టీచింగ్ హాస్పిటల్స్ డాక్టర్స్ కానీ, ఇటు వైద్య విధాన పరిషత్లో కూడా ఎప్పటికప్పుడు డాక్టర్ల నియామకాన్ని పెంచుతూ ఇవాళ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ను కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఈ రకంగా తెలంగాణ ఇవాళ వైద్య ఆరోగ్య రంగంలో ఒక దేశానికి ఒక దిక్సూచిగా, ఒక మార్గదర్శకంగా నిలిచిందని మనం చెప్పుకోక తప్పదు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మా ట్రామా కేర్ సెంటర్స్ను కూడా బలోపేతం చేసే ఆలోచనలో ఇవాళ ప్రభుత్వం ఉంది. సో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తే ఎన్నో విలువైనటువంటి ప్రాణాలు కాపాడవచ్చు. యాక్సిడెంట్ కేసు కానీ, సూసైడ్ అటెంప్ట్స్ కానీ, బర్నింగ్ కేసెస్ కానీ, లేదా అదర్ ప్రాబ్లమ్స్తో వచ్చేటువంటి తీవ్రమైనటువంటి బాధలో, నొప్పిలో, తీవ్రమైనటువంటి జబ్బుతో వచ్చినటువంటి పేషెంట్స్కు క్విక్గా ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇచ్చడం కోసం ఈఎండి డిపార్ట్మెంట్స్ను కూడా మేము ఇంకా బలోపేతం చేయాలని, ఈ ట్రామా కేర్ సెంటర్స్ను బలోపేతం చేసే దిశగా కూడా ఇలా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. సో ఈ ట్రామా కేర్లో కూడా 3 భాగాలుగా తీసుకొని మరి 1, 2, 3గా ఈ ట్రామా కేర్ సెంటర్స్ను కూడా బలోపేతం చేస్తూ మరి దాన్ని రాబోయే రోజుల్లో వీటిని ఇంకా బలోపేతం చేసి అత్యవసర సేవలు, ఎమర్జెన్సీ సేవల్ని కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ తరహా వైద్యం అందించే విధంగా కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే కేసీఆర్ కిట్తోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాగా డెలివరీస్ అవుతూ ఉన్నాయి. ఇవాళ నాంపల్లి ఆసుపత్రిలో యావరేజ్గా 400 డెలివరీలు ప్రతి నెల కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ యావరేజ్ ఆఫ్ 400 డెలివరీస్ ఆర్ హ్యాపెనింగ్ హియర్. ఇంకా కూడా ఆసుపత్రుల్ని బలోపేతం చేసే దిశగా మరి ప్రయత్నం చేస్తాం. మరి గౌరవ ఎమ్మెల్యే గారు వారి విజ్ఞప్తి మేరకు ఇక్కడ డయాలసిస్ బ్లడ్ బ్యాంక్ చేశాం. వారు ఇంకొక 2 చిన్న రిక్వెస్ట్లు చేశారు. కొంత రూఫ్ లీకేజ్ విషయం చూసి చేసి రూఫ్ లీకేజ్ని కూడా అరెస్ట్ చేస్తాం. ఇవాళ మేము అన్ని బెడ్స్ తిరిగి పేషెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాం. టిఫిన్ బాగొస్తుందా, రోజు భోజనం బాగా పెడుతున్నారంటే 2 పూటలా కోడిగుడ్లు ఇస్తున్నారు, అరటిపండు ఇస్తున్నారు, మంచి భోజనం పెడుతున్నారని పేషెంట్స్ నుంచి కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అంతేకాకుండా కేసీఆర్ కిట్ అందిందా అంటే అందరూ కూడా అందిందని మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు పేషెంట్స్. సో అంటే ఇవాళ దేశంలో ఎక్కడ కూడా బెడ్షీట్స్ కూడా చూసాం, ప్రతి బెడ్ మీద చక్కగా బెడ్షీట్ ఉంది, చక్కగా నీట్గా బెడ్షీట్ కూడా ఉంది. ఇవాళ దేశంలోనే పర్ బెడ్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రులకు ఇస్తుందంటే అది మన కేసీఆర్, మన టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రతి పడకకు ప్రతి నెలకు 7500 రూపాయలు మెయింటెనెన్స్ కోసం ఇస్తూ ఉంది ప్రభుత్వం. 7500 రూపీస్ పర్ బెడ్ పర్ మంత్ ఎక్కడన్నా ఇస్తున్నారు ఈ భారతదేశంలో అంటే అది ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఇస్తూ ఉన్నారు. అంటే ఆ బెడ్షీట్స్కి కూడా ఎప్పుడు మార్చాలి, శానిటేషన్ బాగుండాలి, టాయిలెట్లో రన్నింగ్ వాటర్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి, ఫ్యాన్స్ కూడా అన్ని బాగా పనిచేయాలి, క్లీన్లీ ఎన్విరాన్మెంట్ ఉండాలి అని ఇట్లా దాని మెయింటెనెన్స్ కోసం కూడా 7500 రూపాయలు పర్ బెడ్ పర్ మంత్ ఈ దేశంలో ఎక్కడైనా ఇస్తున్నారంటే అది ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఇస్తూ ఉంది. పేషెంట్స్కి ఇచ్చే డైట్ కూడా బాగుండాలని గతంలో ఉన్న ప్రభుత్వాలు 40 రూపాయలే ఇచ్చేది, వి డబుల్డ్ ఇట్. ఇలా 82 రూపాయలు డైట్కు ఒక రోజుకు పేషెంట్కు మేము అందిస్తూ ఉన్నాం. గైనిక్ పేషెంట్స్కి అయితే 100 రూపాయలు ఇస్తున్నాం, ఇంకా 20 రూపాయలు ఎక్కువ ఇస్తూ ఉన్నాం. ఇంకా కొంతమంది పేషెంట్స్కి అయితే
140 rupees కూడా ఇస్తా ఉన్నాం. ఎవరికైతే ప్రోటీన్ డైట్ కావాలో అటువంటి వాళ్ళకి 140 రూపాయలు కూడా ఒక రోజుకు భోజనం పెట్టడానికి కూడా అందిస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా శానిటేషన్ విషయంలో, బెడ్షీట్స్ విషయంలో, అన్ని విషయాల్లో కూడా మేము చాలా జాగ్రత్తలు తీసుకొని ఇంకా కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. నాంపల్లి ఆసుపత్రిలో మేము ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా నడుపుతూ ఉన్నాం. నార్మల్ డెలివరీస్ బాగా పెంచాలని, స్టాఫ్ నర్స్కు మేము 18 నెలల శిక్షణ ఇచ్చే శిక్షణా కార్యక్రమం కూడా నాంపల్లి ఆసుపత్రిలో జరుగుతూ ఉంది. సి సెక్షన్ రేట్ తగ్గాలి, నార్మల్ డెలివరీస్ పెరగాలని చెప్పి ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా, ప్రతి టీంలో ఒక 30 మందికి మిడ్వైఫరీ కోర్స్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఇది మిడ్వైఫరీ కోర్స్ కూడా దేశంలో ఏ రాష్ట్రం చేయలేదు. తెలంగాణ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు కండక్ట్ మిడ్వైఫరీ సిస్టమ్, టు బ్రింగ్ మిడ్వైఫరీ సిస్టమ్. ఎందుకంటే ఈ మిడ్వైఫరీ వల్ల సి సెక్షన్ రేట్ తగ్గి నార్మల్ డెలివరీ జరగాలి, తల్లి మరణాలు తగ్గాలి, శిశు మరణాలు తగ్గాలి, ఎక్స్పర్టిజం పెరగాలనే ఉద్దేశంతో మిడ్వైఫరీ విధానాన్ని ఈ దేశంలో మొట్టమొదటి ప్రవేశపెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలోనే మరి చాలామంది ఇప్పటికే ట్రైన్ అయినటువంటి మిడ్వైఫరీస్ను అన్ని జిల్లాల్లో, అన్ని ఆసుపత్రుల్లో, ఎంసీహెచ్ ఆసుపత్రుల్లో కూడా పోస్ట్ చేసి ఈ మిడ్వైఫరీకి వ్యవస్థ ద్వారా మరి చాలా వరకు శిశు మరణాలు, తల్లి మరణాలు తగ్గించాం, సి సెక్షన్ రేట్ కూడా బాగా తగ్గించాం. ఇది కూడా తెలంగాణ ప్రభుత్వం గొప్ప విజయం సాధిస్తూ ఉంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 30% డెలివరీలు మాత్రమే జరిగేది, కానీ ఈరోజు 64% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతూ ఉన్నాయి. అంటే డబుల్ అయింది ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీస్, ఆల్మోస్ట్ మోర్ దాన్ డబుల్. ఇంత పెరిగిందంటే ప్రభుత్వ వైద్యం మీద ప్రజలకు నమ్మకం కుదిరింది, డాక్టర్లు పెరిగినారు, ఎక్విప్మెంట్ పెరిగింది, హాస్పిటల్స్ పెరిగినాయి. కనుక ఇలా 64% డెలివరీస్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనే ప్రోగ్రామ్ను కూడా రాష్ట్రంలో అమలు చేయబోతూ ఉన్నాం. ఈ న్యూట్రిషన్ కిట్ ద్వారా ముఖ్యంగా ఇంకా ఆ తల్లి బలంగా ఉండడం ద్వారా పుట్టబోయే పిల్లలు కూడా బలంగా ఉంటారు. కొంతమంది స్టంటెడ్ చిల్డ్రన్, చిన్న చిన్న కొంతమంది పిల్లలు స్టంటెడ్ గ్రోత్ ఉంటుంది. అదేంటంటే తల్లి పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల కొంతమంది మరి స్టంటెడ్ పిల్లలు పుడతా ఉన్నారు. అటువంటి పిల్లల వల్ల ఒక తరం ఎఫెక్ట్ అవుతుంది, ఒక జాతి ఎఫెక్ట్ అయిపోతుంటుంది. అటువంటి పిల్లలు పుట్టకూడదంటే ఆ తల్లి పౌష్టికాహారం తీసుకోవాలి, బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకోవాలి. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనే ఒక ప్రోగ్రామ్ను అనౌన్స్ చేశారు. దానికి 250 కోట్ల రూపాయలు మొన్న బడ్జెట్లో నిధులు కూడా పెట్టాం. ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ద్వారా రాష్ట్రంలో 6.5 లక్షల మంది గర్భిణీ స్త్రీలు లబ్ధి పొందబోతున్నారు. దీన్ని త్వరలోనే, ఐ థింక్ ఇన్ అనదర్ 1-2 వీక్స్, 1-2 వారాల్లోనే ఈ 6.5 లక్షల మంది గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడి 6.5 లక్షల మంది గర్భిణీ స్త్రీలకు లాభం చేసేటువంటి న్యూట్రిషన్ కిట్ ప్రోగ్రామ్ను 1-2 వారాల్లో ప్రారంభించబోతాం. ఇప్పటికే 1 లక్ష న్యూట్రిషన్ కిట్లు సమీకరించి జిల్లాల్లో ప్లేస్ చేశాం, మరో 100,000 కిట్లు తెప్పిస్తూ ఉన్నాం. అది ఒకసారి అన్ని కిట్లు వచ్చి ప్లేస్మెంట్ అయిన తర్వాత ఈ న్యూట్రిషన్ కిట్ ప్రోగ్రామ్ను రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ప్రారంభిస్తాం. ఈ న్యూట్రిషన్ కిట్లో నెయ్యి కానీ, హార్లిక్స్ ప్రోటీన్ మిక్స్ పౌడర్ కానీ, చిక్కీస్ కానీ, అదేవిధంగా టానిక్స్ కానీ, ఆ తల్లికి అవసరమైనటువంటి ఖర్జూర పండ్లు కానీ, ఇలాంటి పౌష్టికమైనటువంటి ఆహార పదార్థాలను ఒక మంచి ప్లాస్టిక్ బుట్టలో పెట్టి ఆ తల్లులకు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం.